విశాఖ జిల్లాలో ఇసుక అమ్మకాలపై అక్రమాల చోటు చేసుకుంటాయంటూ వస్తున్న ఆరోపణలు నిజమయ్యాయి. ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన రుదాకు కంటే మించి అదనంగా వేల టన్నుల్లో ఇసుక గోల్మాల్ జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా అధికారులు మొత్తం 14,000 టన్నుల ఇసుక దోపిడీకి గురైనట్టు గుర్తించారు. దీనిపై రికార్డులను సీజ్ చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. ఈ పరిస్థితుల వల్ల 4 నెలలుగా నర్సీపట్నం నక్కపల్లి డిపోల్లో ఇసుక అమ్మకాలు నిలిచిపోగా మిగిలిన డిపోల్లో అరకొర సరఫరా చేస్తూ నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డిపోల్లో ఇసుకను తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ట్రాక్టర్ యజమానులు గగ్గోలు పెడుతున్నారు. ఇసుకను సరఫరా చేసేందుకు ఒక్కో ట్రాక్టర్కు 10,000తో జీపీఎస్ ఏర్పాటు చేసుకున్న అమ్మకాలు నిలిచిపోవడం వల్ల ఈ పెట్టుబడంతా వృధా అయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది నర్సీపట్నం. మేము ఇసుక బుక్ చేసుకుని గత కొన్నాళ్ళుగా ఇక్కడ ఇసుక తోలి వెళ్ళాము. మేము ఇసుక కూడా బుక్ చేసుకున్నాం, 5 నెలలు అయింది. ఇప్పటికి వచ్చి ఇసుక రావడం కనబడలేదు. అడిగి ఫోన్ చేస్తే మీ అమౌంట్ అయినా మా అమౌంట్ అయినా మాకు ఇవ్వండి, లేకపోతే ఇసుక అనేది ఇప్పించంటే ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అనేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇసుక రావడం కనబడలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇసుక అంటే తెప్పిస్తే మాకు కొద్ది 12 అవుతాయి అని చెప్పి ఎక్కడి నుంచో ఇసుక వస్తుంది. పైన చూస్తే విపరీతంగా ఇసుక రేట్లు, ఎక్కడ కొనుక్కోవడానికి కూడా వీలు అవ్వట్లేదు. ఇక్కడ ఇసుకన యార్డ్లో తెప్పిస్తే మాకు కొద్దిగా అవైలబిలిటీగా ఉంటుంది. నర్సీపట్నం యార్డ్కి ఇదిగో తెప్పిస్తామంటున్నారు. తెప్పిస్తే కొద్దిగా మాకు కొద్ది అవైలబిలిటీగా ఉంటుంది అనేసి మేము కోరుకుంటున్నాం. బుక్ చేసుకున్నారు ట్రాక్టర్లు, బుక్ చేసుకున్న వాళ్ళు ప్లస్ ఏమి చేసుకున్న వాళ్ళకి ట్రాక్టర్ వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు. అది వాళ్ళకు కూడా కొద్దిగా పని ఉండేటట్లుగానే మాకు యార్డ్ ఓపెనింగ్ అయితే ట్రాక్టర్ వాళ్ళకి ప్లస్ లారీ వాళ్ళకి ప్లస్ తాపీ మేస్త్రీలకి ఇల్లు కట్టే వాళ్ళకి నాదారు వాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఈ మీ సాయం చేసినట్టుగా అవుతుంది. అంటే ఇప్పుడు డబ్బులు కట్టుకొని మేము ఇంత బాధలు పడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. మా ఇబ్బంది మీ దృష్టిలో తీసుకురావాలనేసి మేము ఈ వీడియో తీస్తున్నాం. కొద్దిగా మీరు మాకు సహాయం చేసి మాకు యార్డ్ రీఓపెనింగ్ చేస్తారని కోరుకుంటున్నాం. నెలల నుంచి మా దగ్గర ఇసుక లేదండి. నేను రోజు డ్యూటీకి అయితే వస్తున్నాం. అయితే మరి ఇదిగో మరి ఇప్పుడు నవంబరు డిసెంబర్ జనవరిలో ఈ నీళ్ళు తగ్గిపోతే అదే ఇసుక వస్తుందేమో. దానికి తోడు మళ్ళీ కిరాయిలు కూడా కొంచెం కిరాయిలు కూడా తక్కువ అని కూడా మా దగ్గర ఇసుక అయితే రావట్లేదండి. సీలేరు సింతపల్లి మొత్తం అండి. ఏజెన్స్ జీమడుగుల వరకు కూడా వెళ్ళిందండి. ఇక నర్సీపట్నం నుంచి ఇసుక అయితే జీమడుగుల వరకు కూడా వెళ్ళింది. చాలా 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 బోల్డ్ ఊర్లు ఉన్నాయి. మరి ఆ ఊర్లో మరి ఏమో తెలియదు మాకు. ఇక్కడ ఇసుక వస్తుందో లేదో మాకైతే తెలియదు. మా ఆఫీసర్స్కి తెలియాలండి. నా పేరు గౌరీ రఘు చక్రవర్తి. భారతీయ జనతా పార్టీ మాకూరుపల్లి మండల అధ్యక్షుడిగా నా బాధ్యత. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇసుక ర్యాంపు పూర్తిగా మూసివేయబడ్డది. దాని కారణం ఏంటంటే గతంలో జరిగినటువంటి ఇసుక అక్రమాల వల్ల. ఎందుకంటే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇసుక అమ్మకాలు 375 రూపాయలకే టన్ను ఇస్తామని చెప్పి ప్రకటించినప్పటికీ ఇసుకని పక్కదోవ పట్టించి ఇసుక నిల్వల్ని పక్కదోవ పట్టించినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోకుండా ఇసుక ర్యాంపును మూసివేయడం చాలా అన్యాయం. దీనివల్ల నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు నిర్మాణ కార్మికులతో పాటు నిర్మాణ రంగ కార్మికులతో పాటు నిర్మాణం చేసుకున్నటువంటి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. దీని కారణంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయి ఈవేళ టన్ను 1,850 రూపాయలకి నర్సీపట్నం ప్రజలకు అందుతుంది. 375 రూపాయలు ఎక్కడ, 1,875 రూపాయలు ఎక్కడని నేను ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి గబ్బాడు వద్ద ఏర్పాటు చేసినటువంటి సిగ్గుడు పోని తక్షణమే ఓపెన్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. అనకాపల్లిలో మైన్స్ ఆఫీస్ వద్ద మైన్స్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గాను అక్కడ మైన్స్ ఏడీ గారికి ధర్నా చేసి ప్రజెంటేషన్ ఇవ్వడానికి చేసి నాయకుల సారా చేయడం జరిగింది. దానిపైన నర్సీపట్నం నుంచి కొంతమంది నాయకులు వెళ్తారని తెలిసి వాళ్ళని శాంతి భద్రతలు ముందస్తు జాగ్రత్తగా సుమారు 18 మందిని పోలీసు అదుపులో తీసుకున్నామండి. తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సెల్ఫ్ పూచీకత్తు పైన విడుదల చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.